హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ ఛానల్. నేను మీ స్మైలీ సంతోషి. సంతోషి అంటే స్మైలీ, స్మైలీ అంటే సంతోషి. చైత్రమాసంలో జరుపుకునే చైత్ర గౌరీ దేవి పూజ యొక్క అలంకరణ వీడియో నేను ఇప్పుడు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? మా ఊరి పురోహితుల వాళ్ళ ఇంట్లో ఈ విధంగా చైత్ర గౌరీ పూజ చేయబడిందండి. నేను ఆ ఫొటోస్ వీడియోని ఇప్పుడు చూపించబోతున్నానండి. ఉగాది తర్వాత వచ్చే 3 రోజుల తర్వాత వచ్చే తదియ రోజు ఈ విధంగా గౌరీదేవిని కూర్చోబెడతారండి. ఇలా తర్వాత ఈ ముగ్గు వేస్తారండి. ముగ్గు వేసి గౌరీదేవిని కూర్చోబెడతారు. ఈ అచ్చుతో ముగ్గు వేస్తారండి. ఈ ముగ్గును చాతుర్మాసంలో కూడా వేస్తూ ఉంటారండి. ఇప్పుడు ఆ పూజ యొక్క అలంకరణ వీడియో చూసేసేయండి. ఉగాది తర్వాత తదియ రోజు కూర్చోబెడతారని చెప్పాను కదండి అమ్మవారిని. ఇలా అక్షయ తృతీయ వరకు దేవిని రోజు పూజిస్తూ ఉంటారండి. అక్షయ తృతీయ రోజున పోలేలు, వడలు, పరమాన్నం ఇలా నైవేద్యంగా చేసి ఆ రోజు అమ్మవారిని లేపుతారండి. ఇలా అక్షయ తృతీయ వరకు అమ్మవారిని పూజిస్తూ ఉంటారండి. గౌరీదేవిని ఆడబిడ్డలా చూస్తూ ఉంటారండి. అయితే ఈ పూజ యొక్క పరమార్థం అదేనండి. తదియ రోజు కూర్చోబెట్టిన ఆడబిడ్డకి మధ్యలో ఒక మంచి రోజు చూసుకొని కాళ్ళు కడుగుతారండి. అంటే ఈ విధంగా అలంకరణ చేసి అమ్మవారు కాళ్ళు కడిగి నైవేద్యంగా స్వీట్స్, హాట్స్ తయారు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టి ముత్తైదులను పిలిచి వాయినాలు ఇస్తూ ఉంటారండి. ఈ పూజ చేసిన బ్రాహ్మణ ముత్తైదో పేరు శకుంతల అండి. నేను స్టార్టింగ్లో ఫోటో పెట్టాను కదండి, వారేనండి. వారి ఇంట్లోనే ఈ పూజా కార్యక్రమం అనేది జరిగింది. మాకు ఈ విధంగా ఒకరోజు పూజకు పిలిచి వాయినాలు ఇచ్చిందండి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఎంత చక్కగా అలంకరించిందో ఆ శకుంతల అమ్మవారు. ఈ విధంగా రకరకాల పండ్లతో, స్వీట్స్తో, హాట్స్తో ఇలా అమ్మవారిని పూజించి నైవేద్యంగా పెడతారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారనుకోండి, నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. మీకు నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.